हाय पिल्ललु शुभोदयं स्वागतं ఆఫ్లైన్ క్లాస్ లోకి ఈ రోజు మనం అక్షరాలు నేర్చుకుందాం సరేనా పిల్లలు నేను అక్షరాలు రాస్తాను రాస్తూ చదువుతాను మీరు కూడా నాతో పాటు పలకాలి సరేనా ఇంట్లో మీరు కూడా స్లేట్ పైన ఇలా గీతలు గీస్తూ రాయాలి సరేనా పిల్లలు రాస్తున్నారా అలాగే రాస్తున్నారా మామూలుగా రాస్తున్నారా ఇలా గీత గీస్తూ మధ్యలో అక్షరాలు రాయాలి మీకు ఎంతవరకు నేర్చుకోమని చెప్పాను రాయడము అ ఆ ఇ ఈ నాలుగు అక్షరాలు నేర్చుకోమని చెప్పాను కదా మరి ఇంకేం నేర్చుకోమన్నాను అంకెలు 1 నుంచి 10 వరకు అంకెలు తెలుగులో చెప్పడం రావాలి ఇంకా గేయాలు కూడా సరేనా పిల్లలు గేయాలు కూడా నేర్చుకోవాలి సరేనా పిల్లలు చూడండి బోర్డు వైపు అందరూ నేను అక్షరాలు రాస్తాను చదువుతాను నాతో పాటు మీరు కూడా పలకాలి సరేనా పిల్లలు
పది వరకు అంకెలు చదవడం కూడా రావాలి పిల్లలు మీకు సరేనా ఒకటి చెప్పండి నాతో పాటు పిల్లలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంకోసారి చెప్పుకుందామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది అంకెలు చెప్పడం రావాలి మీకు కూడా నేను నాలుగు అక్షరాలు ఎలా రాయాలో చూపిస్తానమ్మా ఇలాగే మీరు కూడా పలకపైన రాయడం నేర్చుకోవాలి సరేనా ఫస్ట్ ఇలా రాలి తర్వాత ఇలా తర్వాత ఇలా రాలి సరేనా మళ్ళీ ఆ తెలుగు వాచకం చూపిస్తానమ్మా ఇది ఎల్కేజీ తెలుగు వాచక పుస్తకము తెలుగు పుస్తకము చదవండి ఆ ఇ ఔషధము అం అంకెలు అహ అంతఃపురము అ అమ్మ ఆ ఆవు ఇ ఇల్లు ఇ ఇగ ఉ ఉడుత ఉ ఉయల రు ఋషి రు రుక ఎ ఎలుక ఎ ఎలుగు ఐ ఐదు ఓ ఉంటే ఓ ఓడా ఔ ఔషధము అం అంకెలు అహ అంతఃపురము ఇప్పుడు మనము కేవలం బొమ్మల పేరు చదువుతుందమ్మ అమ్మ ఏ అక్షరం వస్తుంది అమ్మకి మొదటి ఆ కదా ఆ అమ్మ ఆవు ఏ అక్షరం వస్తుంది రెండు అక్షరం వస్తుంది కదా ఆ అని పలకాలి ఆవు నెక్స్ట్ ఈ ఇల్లు ఈగా ఇల్లు ఈగా దీర్ఘం ఈ వస్తుంది కదా ఈగకి ఈగా ఉడుత ఓన్లీ కేవలం ఊ వస్తుంది ఉడుత ఊయల దీర్ఘం పలుకుతుంది కదా ఊయల ఋషి కేవలం రు ఋషి తర్వాత రూఖ దీర్ఘం వస్తుంది కదా రుకి రుఖ రూఖ రుఖ కాదు రూఖ ఎలుక కేవలం ఎలుక ఏనుగు దీర్ఘం పలుకుతుంది కదా ఏనుగు
ఐదు. ఒంటె, ఓడ, ఔషధము, అంకెలు, ఆ అంతఃపురము. ఇంకోసారి బొమ్మల పేరు చెప్పుకున్నామా? అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, పుడుత, ఊయల, ఋషి, రూక, ఎలుక, ఏనుగు. ఐదు ఉంటే ఓడ, ఔషధము, అంకెలు, ఆహా అంతఃపురము. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనము గేయాలు చెప్తున్నామా? చందమామ గేయం చెప్పాను కదమ్మా ముందు క్లాస్లో, ముందు తరగతిలో చెప్పాను కదా, మళ్ళీ చెప్పుకుందామా గేయం. సరేనా? చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే తేరు మీద రావే తేనె పట్టు తేవే పరుగెత్తి రావే పనస పండు తేవే అన్నిటిని తెచ్చి అమ్మాయి తీయవే. బాగుందా చందమామ కదా? చందమామ గేము పాడుతున్నారా మీరు ఇంట్లో? పాడాలి, పాడితేనే వస్తుంది గేమ్. సరేనా? చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే తేరు మీద రావే తేనె పట్టు తేవే పరుగెత్తి రావే పనస పండు తేవే అన్నిటిని తెచ్చి అమ్మాయి కీయవే. ఇంకొక ఏం పాడుతున్నామా? మా తాత అందం చందమామ చందం, మా తాత గుండు గుమ్మడి పండు, మా తాత మీసం రొయ్యల మీసం, మా తాత పిల్లక పంచదార చిలక. బాగుందా తాత గేము? ఇంకోసారి చెప్పుకుందామా? మా తాత అందం చందమామ చందం, మా తాత గుండు గుమ్మడి పండు, మా తాత మీసం రొయ్యల మీసం, మా తాత పిల్లక పంచదార చిలక. నేను రోజు ఒక గేయాన్ని, కొత్త కొత్త గేయాన్ని చెప్తున్నాం కదా, కంఠస్థం చేయాలి, నేర్చుకోవాలమ్మా మీరు గేయాలి. సరేనా? ఇప్పుడు మనము చిన్న కథ చెప్పుకుందాం. చెప్పాలా కథ? వింటారా పిల్లలు? సరేనా? అదే ఒక అడవిలో వేటగాడు తెలుసు కదా అందరికీ. వేటగాడు అంటే పక్షులను వేటాడతారు కదా, వేటాడి తింటారు కదా, తిని లేకపోతే అమ్మేసుకుంటారు కాబట్టి అతన్ని వేటగాళ్ళు అంటారు. జంతువులు కూడా వేటాడతారు కదా, కుందేలు కానీ లేడి పిల్లలు కానీ ఇలా వేటాడుతుంటారు, వాళ్ళను వేటగాడు అంటారు కదా. ఒక వేటగాడు వేట కోసము అడవిలోకి వస్తారు. అయితే ఎవరు వస్తారు? వేటగాడు వస్తారు. ఎందుకు వస్తారు? వేటకు. అయితే ఏమి దొరకవన్నమాట. అప్పుడు ఆలోచిస్తాడు, పావురాలు ఉన్నాయి కదా, పావురాలను పట్టుకుందాం ఈరోజు అని ఒక దగ్గర ఆ వేటగాడు ఏం చేస్తాడు, వచ్చేటప్పుడు నూకలు వేస్తాడు. తెలుసు కదా నూకలు, బియ్యం చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి నూకలు ఏం చేస్తాడు, తీసుకొస్తాడు అనమాట అక్కడ. అయితే ఒక చెట్టు కింద వల వేస్తాడు. వల తెలుసు కదా, వల ఉంటుంది కదా ఇట్లా పట్టుకోవడానికి, ఏదైనా వేస్తే వల పట్టుకుంటాడు కదా, ఆ వల తెచ్చుకుంటాడు ఎంబడ. ఆ వల ఆయన నూకలు వల వేసి ఆ వల మీద నూకలు చల్లుతాడు అనమాట. ఎవరు చల్లుతాడు? వేటగాడు. ఎందుకు? పక్షుల కోసం, పావురాల కోసం కదా. అయితే పావురాలు బాగా ఆకలిస్తే ఒక దగ్గర చెట్టు దగ్గర నూకలు కనబడతాయి. వలను వాళ్ళు చూడాలి పావురాలు కదా, కింద వల ఉంటుంది కదా, వల పైన నూకలు ఉంటాయి. అవి గమనించక పావురాలన్నీ వచ్చి నూకలు తింటుంటాయి అనమాట. తింటప్పుడు ఆ వల కింద ఉంటుంది కదా, అన్ని పావురాలు ఆ వలలో ఇరుక్కుంటాయి. ఒక్కలు ఎగిరినా అది రాదు, అన్ని పావురాలు ఆ వలలో ఇరుక్కుంటాయి కదా. అప్పుడు ఏం చేస్తారు? ఆలోచిస్తారు అన్నమాట. ఎలా అయితే మనం బయటపడతాము అని ఆలోచిస్తారు. ఆ పావురాలు ఏం చేస్తాయి? అందులో ఒక పావురం చెప్తుంది, మనము ఒకరొకరమే పోలేము, బయటపడలేము, మమ్మల్ని ఆ వేటగాడు తినేస్తాడు, తీసుకుపోతాడు, చంపేస్తాడు, తినేస్తాడు మమ్మల్ని. కాబట్టి మనం అందరం ఒకటి అనుకోవాలి అని అంటే సరే అని ఒక పావురం ఏం చెప్తుంది, మనం అందరము ఒకటేసారి ఎగురుదాము. ఎగిరితే మనతో పాటు వల కూడా వచ్చేస్తుంది. అప్పుడు మనము ఆలోచిద్దాం, పైకి ఎగురుతుంటూ మనం ఏదైనా ఆలోచించి ఆ వలను తొలగించేసుకుందాం అంటాం. ఫస్ట్ ముందుగా అందరూ ఏం చేస్తారు సరే అని అందరు పావురాలు అనుకో ఏం చేస్తారు, అందరు ఒకటేసారి ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోతారు. ఆ వల కూడా పావురాలతో పాటు వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళకు ఒక ఎలుకతో స్నేహితుడు ఉంటారు అన్నమాట. ఎలుక తెలుసు కదా, ఎలుక. ఆ పావురాలకు స్నేహితుడు ఎవరు? ఎలుక.
ఆ ఎలుక ఉన్న దగ్గర ఒక ఒక రంధ్రంలో ఉంటాడు. అక్కడ ఆ అన్ని పావురాలు పోయి అక్కడ ఆగుతాయి. అప్పుడు ఎలుకకు పిలిస్తే ఎలుక ఎలుక అని పిలిస్తే ఎలుక బయటకు వచ్చేస్తుంది. ఇగో మాకు వేటగాడు ఇలా నూకరేసి ఆ వాళ్ళలో మాకు ఇరికే పట్టుకోవాలని చూశారు. మేమందరము వాళ్ళలో ఇరుక్కున్నాము. ఈ వాళ్ళ కొంచెం కొరికి పెట్టవా అని అంట. సరే అని ఏం చేస్తారు, ఆ ఎలుక వచ్చి అన్ని వాళ్ళను కొరికేసి అప్పుడు పక్షులు సంతోషంగా ఎగిరిపోతాయి. ఎలుకకి ధన్యవాదాలు చెప్తాయి. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుందమ్మా అంటే, అందరూ కలిసిగా కలిసికట్టుగా ఉంటే మనము ఏదైనా సాధించవచ్చు కదా. నేనే చేస్తానని కాకుండా అందరం కలిసి చేస్తే అన్ని మనం కానీ కూడా సాధించవచ్చు. ఏది సాధ్యం కానిదైనా సాధించవచ్చు అని ఈ కథ సారాంశం అన్నమాట. సరేనా పిల్లలు, బాగుందా పావురాల కథ? మళ్ళీ రేపటి క్లాస్లో కూడా చెప్తాం. సరేనా పిల్లలు, మీకు ఇంటి పని ఏముంది? ఈ నాలుగు అక్షరాలు మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయాలమ్మా. ఇలాగే గీతలు గీస్తూ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఆ నుంచి అమ్మ వరకు చదవాలి, చదవడం రావాలి. అంకెలు కూడా చదవడం రావాలి మీకు. సరేనా పిల్లలు, శ్రద్ధగా రాయండి, శ్రద్ధగా చదవండి, సమయాన్ని వృధా చేయొద్దు. సరేనా పిల్లలు, ఓకేనా? సరే మరి ఉంటాను, బాయ్.